డాక్టర్స్ డే సందర్భంగా కొత్తపేట డివిజన్లో హెల్త్ ప్రైమరీ సెంటర్ దగ్గర లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డేను జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొగ్గారపు వరుణ్ గుప్తా, స్నేహ ఫౌండేషన్ అధ్యక్షురాలు వరుణరాధ హాజరయ్యారు. ఈ సందర్భంగా లైన్ విజయరంగ చేతుల మీదుగా డాక్టర్ వెంకట్ నరేష్ ని సన్మానించి మెరిట్ ఆఫ్ సర్టిఫికేట్ ను అందజేశారు. అలాగే హాస్పిటల్ స్టాఫ్ కి మొక్కలు అందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఫస్ట్ సర్వీస్ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేశాము. ఎవ్రీ ఇయర్ కూడా మాకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి జూలై ఫస్ట్ స్టార్ట్ అయ్యి జూన్ 30th ఎండ్ అవుతుంది. సో ఎక్కువ ఈ ఇయర్ మేము మా యొక్క గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు వారికి కంగ్రాచులేషన్ చెప్తూ, మా ఏరియల్ లీడర్ గట్టమనేని బాబురావు గారు వీరు కూడా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు కానీ సర్వీసెస్లో ముందు అంటారు, మా డిస్టిక్ బాగా ముందుండి నడిపే లయన్ బాబురావు గారి, తర్వాత కొత్తగా ఎలక్ట్ అయిన రామకృష్ణారెడ్డి గారికి, తర్వాత ఫస్ట్ వీడీజీ గంధాని శ్రీనివాసరావు గారికి, తర్వాత సెకండ్ వీడీజీ లక్ష్మీ గారికి, డిస్టిక్ లయన్ మిత్రులకు అందరికీ కూడా ఈరోజు ఫస్ట్ డే ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్ కావాలని కొత్త లీడర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు వారు ఇచ్చిన సందేశం ప్రకారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నాకు ఏరియా కోఆర్డినేటర్కి ఇచ్చారు. అలాగే నేను లైన్స్ క్లబ్ కొత్తపేట ప్రెసిడెంట్గా కూడా డాక్టర్ వెంకటేష్ నరేష్ గారితో దాదాపు ఒక 2 ఏళ్ల నుంచి వారితో నాకు అనుబంధం ఉంది. ఎన్నో కార్యక్రమాలు సమాజంలో అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇటు పక్క ఒక మలేరియా కానీ డెంగ్యూ కానీ ఎప్పటి నుంచో కూడా సర్వీస్ కాదు, వారు కూడా ఎంతో డెడికేటెడ్గా సర్వీస్ ఇస్తున్నారు. ఈ మధ్యన వచ్చిన కరోనా విషయంలో కూడా కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో, లాక్డౌన్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు లీవ్ అనేది తీసుకోకుండా కంటిన్యూగా సర్వీస్ ఇస్తున్నారు. వారితో పాటు ఇక్కడ సిబ్బంది కూడా చాలా శిక్షణగా ఇక్కడ ఉన్న వీళ్ళ స్టాఫ్, ఏఎన్ఎంస్ కానీ, నర్సెస్ కానీ, స్టాఫ్ మొత్తం కూడా వాళ్ళకు అనుకున్నంత స్టాఫ్ లేకుండా కానీ ఉన్న స్టాఫ్తోనే ఇక్కడ దాదాపు ఒక 50,000 జనాభా ఉంటుంది అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటరు. వారందరినీ కూడా ఒక బేస్ వారము సీనియర్ సిటిజన్స్ కానీ, రెగ్యులర్గా ఉన్న పూర్ పేషెంట్స్ కానీ కంప్లీట్గా మన తెలంగాణ గవర్నమెంట్ తరఫున వీళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ మెడిసిన్స్ దొరుకుతాయి, ట్రీట్మెంట్ ఉంటుంది, డయాగ్నోసిస్ ఉంటుంది. ఈ మధ్యనే టెస్టింగ్ సెంటర్స్ కూడా 1.5 ఇయర్స్ కొన్ని వేల మందికి టెస్ట్ చేసి వారికి అవగాహన కలిగించి వారికి మందులు ఇచ్చి ఈ సర్వీస్ ఇస్తున్నందుకు లయన్స్ క్లబ్ తరఫున మా సేవలు అన్నీ కూడా మీరు వాడుకోవచ్చు. మేము ఎప్పటికీ ఎల్లవేళలా మేము మీతో పాటు సమాజంలో సేవ చేయడానికి రెడీ ఉంటాము. ఇటు లయన్ డాక్టర్ బి విజయరంగ, 2 నిమిషాలు మా డాక్టర్ గారు కూడా డాక్టర్ డే సందర్భంగా మా తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఈరోజు మా లయన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా ఒక గుర్తింపు గల సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కోవిడ్-19లో వాళ్ళు చేసిన సేవకు గుర్తింపుగా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ నుంచి ఒక సర్టిఫికేట్ వచ్చింది. వారికి మా క్లబ్ తరఫున, డిస్ట్రిక్ట్ తరఫున వారికి అందజేశాము. 2 నిమిషాలు సొసైటీ గురించి ఇప్పుడున్న అవేర్నెస్ గురించి, ఈ కోవిడ్ గురించి జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ గురించి చెప్పాలని కోరుతున్నాను. ఇక్కడ గెస్టుగా మా మిత్రుడు, తర్వాత సోషల్ సర్వీస్ జేసీఐలో కూడా మంచి పొజిషన్లో ఉన్నారు, నేను పిలవంగానే మా క్లబ్ తరఫున తన కూడా డాక్టర్ వరుణ్ బొగ్గారపు వారు కూడా ఇక్కడ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. డాక్టర్స్కి సన్మానంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు. అలాగే
అనురాధ గారు ఈ మధ్యనే తను కూడా స్నేహ ఫౌండేషన్ అనేది దాంతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. సంజీవ్ గారు వీరందరూ కూడా తర్వాత లయన్ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్స్ డేకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. లయన్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ డాక్టర్ డే సందర్భంగా నాకు విషెస్ చెప్పాలని ఇక్కడ విచ్చేసిన డాక్టర్ గారికి తర్వాత మనతో వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇప్పుడు మనం రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే COVID-19 ఇస్ అ మేజర్ ఇష్యూ. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకి అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్స్ వచ్చేసి ఏది మంచిది ఏది చెడ్డది అనేది వ్యాక్సిన్ వస్తాయి. సో ఖచ్చితంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి. COVID-19 బయట కాకుండా చూసుకోవాలంటే అది ప్రతి ఒక్క పౌరుడి ఏమంటారు బాధ్యత. సో ఆ బాధ్యతని మీరు నిర్వర్తించాలి. మా బాధ్యతని మేము ఎలాగైతే నిర్వర్తిస్తున్నామో ఈ సమాజానికి COVID-19 అనే పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి దాంట్లో మీరు కూడా భాగం కావాలి. అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. అది కోవిషీల్డ్ కాదు వ్యాక్సిన్ ఆసుకుని ఇంకా ఏదైనా పర్లేదు. అన్ని గవర్నమెంట్ సెంటర్స్లో ఇది అవైలబుల్ ఉంటుంది. సో అందరూ వచ్చి వ్యాక్సినేషన్ తీసుకోవాలనేది ఈ డాక్టర్ డే సందర్భంగా నేను చేశాను. గెస్ట్లకు అండ్ ఈ ప్రోగ్రాం నిర్వహించిన విజయరంగ గారికి, డాక్టర్ నరేష్ గారికి, మేడం గారికి, అండ్ నర్సులకు అండ్ మీడియా మిత్రులకు అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. డాక్టర్ చేసిన సేవలు మనము 1.5 ఇయర్ నుంచి మనం అరవలేని సేవలు. వాళ్ళు చేసిన సేవల్లో కోవిడ్ ముందు ఉండి ఎవరికి భయపడకుండా చేయకుండా ముందు ఉండి కోవిడ్ పేషెంట్స్ని కాపాడి అందరికి నాకు చాలా థ్యాంక్స్ అండి. నేను కూడా కోవిడ్ బాధితుంది. వాళ్ళు చేసిన సేవ వినలేనిది, మలవరలేని సేవ. ఎప్పుడు వాళ్ళ సేవ ఇలానే ఉండాలని నేను కోరుకుంటూ డాక్టర్స్ డే, హ్యాపీ డాక్టర్స్ డే. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయరంగారు గారికి థ్యాంక్స్ అండి.